తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రామచంద్రపురం నియోజకవర్గం విద్యుత్ బ్లడ్ డోనర్స్ వాలంటరీ అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేసి తమ ఔన్నత్యం చాటుకున్నారు. రామచంద్రపురం స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఉచిత రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీఎస్ఎన్ మూర్తి దాట్ల శ్రీధర్ వర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యుత్ ఉద్యోగులు 24 గంటలు పని ఒత్తిడితో అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నారని, కిమ్స్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించామని విద్యుత్ ఉద్యోగులు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీధర్, ఏడీఓ రామారావు, ఏవో శ్రీనివాసరెడ్డి, విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. చాలా గమనించేస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం గత సంవత్సరం కూడా ఇదే కాంపౌండ్లో కట్టడం జరిగింది. సంవత్సరం సందర్భంగా విద్యుత్ బ్లడ్ డొనేషన్ అని చెప్పి నియర్గా ఒక 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది సంస్థ. సో ప్రజలందరికీ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా విద్యుత్ శాఖ కాకుండా బయట పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ విద్యుత్ బ్లడ్ డొనేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మన ఉద్యోగులందరికీ కూడా మెడికల్ చెకప్తో పాటుగా స్వచ్ఛంద రక్తదానం ఏర్పాటు చేసే అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యుత్ సిబ్బంది అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుని వారి యొక్క ఆరోగ్య సంస్కరణ ముందుగా తెలుసుకుని ప్రదేశంగా ఆశిస్తూ సేవ తీసుకుంటున్నాం. రామచంద్రపురం డివిజన్లోని పనిచేస్తున్నారు మా విద్యుత్ సిబ్బందికి, అలాగే వివిధ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ అది ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ముందుగానే తీసుకుని చర్యలు తీసుకుని రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యంగా ఉంటారని చెప్పాలి. అలాగే తలసేమియా ఎవరైతే పిల్లలు బాధపడుతున్నారో వారికి కూడా రక్తదానం ఇచ్చే ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా రెడ్ క్రాస్ వారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈ అంత ఉత్సాహంగా ఈ రక్తదానం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక మనం ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తే ఒక లైఫ్ను మనం నిలబెట్టినట్టే మన ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా ఎంతో మంచి హృదయంతో ఈ పని చేస్తున్నారు. వారందరూ కూడా నా అభిమానం ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామచంద్రపురం సిబ్బంది మొత్తానికి నా అభినందనలు. ఎందుకంటే డిపార్ట్మెంట్ పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఒత్తిడితో 24 గంటలు కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. అలాగే మేము కూడా విధులు నిర్వర్తిస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి వైద్య పరీక్షలు చేసుకోవడం కూడా సమయం ఉండదు. దానివల్ల చాలామంది సరైన టైంలో వైద్యం అందక అస్వస్థతకు గురవుతూ ఉంటారు. అందులో భాగంగా మరి ఇవాళ రామచంద్రపురం డివిజన్ వారు మరి డీఈ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఉద్యోగి కూడా ప్రతి సిబ్బంది కూడా మరి వాళ్ళ వైద్యం పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా వాళ్ళకి ఏమన్నా మెడికల్గా ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉన్నా లేకపోతే ఏమన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా మరి వాళ్ళందరూ పొందగలరు. దానివల్ల రాబోయే కాలంలో ఏమన్నా వైద్య ఇబ్బందులు కలగకుండా ఎంత ఉపయోగపడుతుంది. కానీ ఇందులోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. మేము బ్లడ్ డొనర్స్ అసోసియేషన్ ద్వారా మరి ప్రతి నెల కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. దీనివల్ల ఎంతోమందికి రక్తం అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా అందుతుంది. ప్రతి నెల కూడా చాలా మంచి కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా మేము చేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు డిపార్ట్మెంట్ ద్వారా చేసి మేము కూడా సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మరి సమాజానికి మేము చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మరి మొన్న రైనీ సీజన్లో కూడా సుమారు 5000 మొక్కలు మరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మరి ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇలాగే ఇదే కాకుండా మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ అలాగే విద్యా సంస్థల్లో వివిధ విద్యా సంస్థల్లో కావాల్సిన సదుపాయాలు కానీ అన్నీ కూడా మేము సమకూరుస్తున్నాం. అలాగే
జిల్లాలో ప్రతి చోట కూడా ప్రతి డివిజన్లో కూడా మా వంతు మేము సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ.